తల రాతను మార్చిన అతనే అక్షర యోధుడు, సకల వర్గాల హితం కోరిన సర్వజన సార్వభౌముడు. ఆ సార్వభౌముడిని 125 అడుగుల ఎత్తు ఆకాశం ఎంతెత్తు నిలిపిన మాన్యశ్రీ కేసీఆర్ గారికి జై భీమ్, జై భీమ్, జై భీమ్, జై భీమ్, జై భీమ్. రెండు చేతులెత్తి స్వరాలన్నీ ఒక్కటిగా గర్జించాలి, జై భీమ్, జై భీమ్, జై భీమ్, జై కేసీఆర్, జై కేసీఆర్. జోహార్ బాబా సాహెబ్ అంబేద్కర్. జై భీమ్, జై భీమ్, జై భీమ్. జోహార్ బాబా సాహెబ్ అంబేద్కర్. కొనసాగిద్దాం అంబేద్కర్ గారి ఆశయాలను. జై భీమ్. ఈరోజు తెలంగాణ రాష్ట్రం ప్రపంచ చరిత్రలోనే ఒక సువర్ణ పేజీని సొంతం చేసుకుంది, ఒక బంగారు అక్షరాన్ని లిఖించింది, భారతరత్న బాబాసాహెబ్ అంబేద్కర్. అది కేవలం మూర్తి కాదు, అది కేవలం విగ్రహం కాదు, తెలంగాణ రాష్ట్రం ఏర్పడడానికి రాజ్యాంగ శిల్పి అందించిన రాజ్యాంగంలోని ఒక అత్యంత బలమైన ఆయువు పట్టు కారణంగానే మనకు ఈ రాష్ట్రం సాధ్యమైందని గౌరవ ముఖ్యమంత్రి వారు అనేక సందర్భాల్లో చెప్తుంటారు. కృతజ్ఞత పూర్వకంగా గౌరవనీయులైన ముఖ్యమంత్రి గారు, డిక్కి జాతీయ స్థాయిలో దళిత పారిశ్రామికవేత్తల కోసం తెలంగాణ ప్రభుత్వం అండగా ఉందని నిరూపిస్తూ భూమిని, అంటే ఆ డిక్కి కార్యాలయం కోసం 2 ఎకరాల భూమిని గౌరవ ముఖ్యమంత్రి గారు కేటాయించారు. సంబంధిత పత్రాలు నర్ర రవికుమార్ గారు, అలాగే అటు జాతీయ స్థాయిలో ఇటు రాష్ట్ర స్థాయిలో సేవలు చేసిన ఇద్దరు అందుకుంటున్నారు ముఖ్యమంత్రి గారి చేతుల మీదుగా. దాసరి అరుణ గారు, దళిత వర్గాలకు పల్లెల్లోనూ పట్టణాల్లోనూ విశ్వనగరం అంటే హైదరాబాద్ నగరంలో కూడా మేము ఉన్నామని తెలియచేసే సందర్భం ఇది. నౌ ఐ రిక్వెస్ట్ ఆనరబుల్ చీఫ్ సెక్రటరీ శ్రీమతి శాంతకుమారి ఐఏఎస్ గారు వారి స్వాగత వచనాలు అందించేందుకు ఆహ్వానిస్తూ, స్వాగత వచనాలకు ముందు మీ అందరి కర్తలద్వంల మధ్య డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారి మనవడు, అంబేద్కర్ మనవాడు అని యావత్ ప్రపంచం భావిస్తున్న సందర్భంలో ఆ మనవాడి మనవడు ప్రకాష్ అంబేద్కర్ గారికి ముఖ్యమంత్రి గారు ప్రేమగా చేస్తున్న సత్కారం, మనకు తెలుసు బాబాసాహెబ్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి పుణ్య వంశ వారసుడు, బాబాసాహెబ్ మనవడు భయ్యా సాహెబ్ యశ్వంత్ అంబేద్కర్ గారి కుమారుడు, బాలాసాహెబ్గా 3 పర్యాయాలు లోక్సభకు సేవలందించిన ప్రకాష్ అంబేద్కర్ గారు, పార్లమెంటేరియన్గా, సామాజిక సేవకుడుగా, స్పీకర్గా, రచయితగా ప్రకాష్ అంబేద్కర్ గారు గౌరవ అతిథిగా పాల్గొని ఈ అత్యంత ప్రతిష్టాత్మకమైన, పవిత్రమైన, చారిత్రాత్మకమైన సందర్భంలో మన తెలంగాణ రాష్ట్ర ఆహ్వానాన్ని మన్నించి విచ్చేశారు. వారికి గౌరవనీయులైన ముఖ్యమంత్రి వారి చేతుల మీదుగా జరిగిన ఆత్మీయ సత్కారం. నా రిక్వెస్ట్ శ్రీమతి శాంతకుమారి ఐఏఎస్ మేడం టు ప్రపోజ్.
వెల్కమ్ అడ్రస్, స్వాగత వచనాలు సిఎస్ గారి చేత.